మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనం చదివితే ఒక మాట బైబిల్లో ఉంది ఆ కన్నులెత్తి చూడగా వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది ఆ రాయి ఎంతో పెద్దది అంటే వాళ్ళు కదిలించలేనంత పెద్ద రాయి అందరూ నాతో చెప్పండి ఈ మాట వారు కదిలించలేనంత నేను చెప్పినట్టు చెప్పండి పూరించమని చెప్పలే నేను చెప్పినట్టు చెప్పండి వారు కదిలించలేనంత పెద్ద రాయి కానీ దాన్ని ఎవరు కదిలించారట వారి పక్షంగా దేవుని దూతలు కదిలించాయి వారు వచ్చి చూసేసరికి కన్నులెత్తి చూడగా రాయి ఏం చేయబడిందట పొర్లించబడింది నీకు మాట చెప్పున ఈరోజు నీ ద్వారా జరగలేని కార్యాలు దేవుడు తన శక్తి ద్వారా జరిగించబోతున్నాడు నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమయం పరిచయం సమ్టైమ్స్ ఇట్ సీమ్స్ ఇంపాసిబుల్ టు యూ ఇది అసాధ్యము అనిపించే రాయి నీ ముందుందేమో ఇది జరగదు అనే రాయి నీ ముందుందేమో ఇది నా జీవితంలో జరిగే ఛాన్స్ కనబడటం లేదు అనే రాయి ఒకవేళ నీ ముందుందేమో బైబిల్ సెలవిస్తూ ఉంది వారు కన్నులెత్తి చూడగానే రాయి దొర్లిపోయి ఉంది యేసుక్రీస్తు ప్రభు సమాధి ముందు చరిత్రకారులు చెబుతున్నారు సుమారుగా 2 టన్నుల పైనే పెద్ద రాయి ఒకటి పొర్లించి పెట్టారు ఎందుకోసం తెలుసా ఒకవేళ యేసు ప్రభు లోపల లేచినా కానీ ఈ రాయి పొర్లించుకుని ఆయన బయటికి రాలేడు యేసు ప్రభు లేచినా కానీ రాలేక లోపలే మరలా బక్క చిక్కుపోయి నీళ్లు ఆహారం దొరక మళ్ళీ చచ్చిపోతాడు ఆయన అనుకున్నారేమో కొంతమంది చావు తెలివి ఉంటుంది ఎప్పటిది నే తెలివి అంటారు చావు తెలియను మరణాన్ని జయించి తిరిగి లేచినోడికి రాయి పరక తీయడేమన్నా కష్టమా అండి మరణాన్ని జయించి తిరిగి లేవగలిగిన దేవుడికి రాయి తీయడేమన్నా కష్టం అవుతుందా గమనించండి ఎప్పుడైతే ఈ స్త్రీలు ఉదయాన్నే లేచి అక్కడికి వచ్చి చూశారో రాయి పొర్లించుండడం చూశారు దేవుడు వారి పక్షంగా కార్యం జరిగించాడు ఇక్కడ మాట చెప్తాను చాలా జాగ్రత్తనండి రాయి ఎందుకు పొర్లించబడిందో తెలుసా ఏసై బయటికి రావడానికి కాదు మనం లోపలికి వెళ్ళి చూడడానికి గట్టిగా చప్పట్లు కొట్టి ఏసైని మయపరచండి దట్స్ ద ఫ్యాక్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆయన ఎలాగైనా వస్తాడు బయటికి రావాలనుకుంటే రాళ్ళు రప్పలు ఆయనకి అడ్డు కానే కాదు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవగలిగితే అక్కడ 2 టన్నులు కాదు 20 టన్నులు రాళ్ళు లేకపోతే భూమి మీద ఎన్ని రాళ్ళు ఉన్నాయి మొత్తం అన్ని పెట్టి పేర్చేయండి అక్కడ కానీ నా దేవుడు రావాలనుకుంటే ఎలాగైనా బయటకు వస్తాడు ఆయన కానీ రాయి ఎందుకు పొర్లించబడిందో తెలుసా నువ్వు నేను లోపలికి వెళ్ళి చూడాలని దేవునికి అవిశిష్టతను ఆయన మహిమను ఆయన గొప్పతనాన్ని ఈరోజున యెరూషలేములో యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంటే ఖాళీ సమాధిని ఒకవేళ ఎవరైనా చూసి వస్తే సమాధిని ఆరాధించట్లా వీఆర్ నాట్ వర్షిపింగ్ ఎనీ టూమ్ మై ఫ్రెండ్ మనం ఏ సమాధిని ఆరాధించం కానీ సమాధి లోపలికి వెళ్ళి చూసి వస్తే యేసు ప్రభు సమాధి ఎలా ఉంది చెప్పండి ఖాళీగా ఉంది ఆయన మరణం చేత బంధించబడిన వాడు కాదు మరణపు ముళ్ళును విరిచినవాడు మరణపు మెడలు వంచినవాడు మరణ బంధకాలు త్రించినవాడు మరణం అంటే భయం లేకుండా చేసేసాడు మరణం అనే మాటలోనే రణం అనే మాట ఉంది మరణం అంటే అదొక యుద్ధం లాంటిది కదా మరణం అనేది చెప్పండి ఒక యుద్ధం మరణిస్తావని చెప్పగానే చాలామంది బెంబేలెత్తిపోయే పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా మరణం అనేది ఒక యుద్ధం లాంటిది ఒక రణం అది కానీ ఆ రణాన్ని గెలిచిన గొప్ప దేవుడు మన దేవుడు హల్లెలూయా మరణపు మెడలు వంచినవాడు మరణపు ముళ్ళును విరిచినవాడు మన ప్రభు అని యేసయ్య వారు కన్నులెత్తి చూడగానే రాయి పొర్లింపబడ్డం చూశారు ఏ రాయి ఉంది ఈరోజు నీ ముందు ఏ రాయి ఉంది నువ్వు ప్రభువును చూడకుండా ఉండడానికి ఏ రాయి ఉంది నిరీక్షణతోనూ బ్రతకకుండా అడ్డుగా ఏ రాయి ఉంది యేసు ప్రభు తిరిగి లేచాడనే సత్యానికి నీకు అడ్డుగా ఏ రాయి నిలబడింది దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున కన్నులెత్తి చూడు ఆ రాతిని దేవుడు పొర్లించబోతున్నాడు నీకు దేవునికి మధ్య ఉన్న ఆ రాయి ఏదైతే ఉందో దాన్ని పొర్లించగలిగే దాన్ని ప్రక్కకు జరపగలిగే శక్తి గల దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక కన్నులెత్తి చూడగా రాయి పొర్లించబడింది కొన్నిసార్లు మన జీవితాల్లో మనకున్న కష్టాలు మనకున్న ఇబ్బందులు మనకున్న ప్రతికూల వాతావరణాలు పెద్ద పెద్ద రాళ్ళుగా మన ముందుకు వచ్చి నిలబడుతున్నాయేమో పెద్ద పెద్ద రాళ్ళుగా మన ముందు అడ్డు బండలుగా ఉన్నాయేమో బైబిల్ సెలవిస్తూ ఉంది ఆ బండలను ఆ రాళ్లను పెక్కిలించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు ఆయన మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వశక్తి గలవాడు కనుక కన్నులెత్తి చూడండి రాళ్ళు ప్రక్కకి జరుగుతున్నాయి ఏ బాధతోనూ వచ్చావో నాకు తెలియదు ఏదో కావాల్సిన దేవుని పాద సన్నిధిలో ఎలాంటి ప్రశ్నల్ని మనసులోనే నాకైతే తెలియదు ఎలాంటి సందేహాలతో సతమతమవుతున్నా నాకు తెలియదు అయ్యా నా ముందు అప్పుల బాధ భయంకరంగా ఉందండి
నేను తెచ్చుకున్న జీతం అంతా కూడా ఒక్క రూపాయి కూడా నా ఇంటికి రావడం లేదు. అంతా కూడా అప్పులు వాళ్ళకి కట్టేసి, లేకపోతే బ్యాంకు వారికి కట్టేసి, వడ్డీలు కట్టేసి ఇంటికి వస్తున్నారండి. ఆ నెలంతా పోషించబడడానికి మళ్ళీ ఇంకెక్కడో అప్పు చేస్తున్నారండి. నా ముందు చాలా పెద్ద రాళ్ళు ఉన్నాయి సార్. ఆనందించలేకపోతున్నాను, సంతోషించలేకపోతున్నాను. ఒకవేళ నీ జీవితంలో పాప సంబంధమైన క్రియలను రాళ్ళు అడ్డుగా నిలబడిపోయినాయేమో, దేవునితోనూ సహవాసం చేయకుండా, ఆయనలో ఉన్న ప్రేమ మాధుర్యాన్ని అనుభవించకుండా, ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడనే ధైర్యాన్ని నువ్వు అనుభవించకుండా ఏ రాయిని అడ్డుకుంటుంది ఉదయకాల సమయంలో? చూడు, కన్నులెత్తి చూడు, విశ్వాసంతో చూడు. ప్రభు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. ఆ రాయిని దేవుడు పొర్లించిపోతున్నాడు. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.